నిజంగా చాలా అంటే చాలా అద్భుతం గాయస్. నిజంగా చూడండి మొత్తం కూడా గోపి లోపల లాగుపోముంది కదులుతుంది. గోపి డోర్ తీయగానే మొత్తం కూడా చూడండి పుట్ట మాదిరి ఉంది. నాగమ్మ తల్లి పుట్ట మొత్తం ముందు ఊరు లేవకముందు ఆవిడ లేచి ముగ్గులేసావాలంట. ఎట్లా ముగ్గులేసేవాలంట, పసుపు కుంకుమ ఉంటేనే ఇంకా ఎక్కడ ఉన్నా కానీ ఇంకా ఆమె సమ్మక్క తల్లితో సమానం. వైద్యం చేసేవాళ్ళు ఊర్లో ఏ కష్టం వచ్చినా వాళ్ళని పట్టుకోగానే వాళ్ళకి ఆ రోగం అనేది పోయిద్ది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ తెలంగాణ స్టేట్లో ములుగు జిల్లా బయ్యకపేట. ఇది వచ్చేసరికి మేడారం దగ్గరలో. సో ఈ బయ్యకపేటలో ఉన్న విశేషం ఏంటంటే సమ్మక్క సరక్క వాళ్ళు పుట్టిన ఇల్లు. ఈరోజు మీకు వీడియో చూపించబోతున్నాను ఇల్లు హోమ్ టూర్. సో ఇప్పుడు దాకా మనం సినిమా వాళ్ళకి సంబంధించిన హోమ్ టూర్ చేసాము. ఫస్ట్ టైం మన విక్రమ్ విహారీ ఛానల్ నుంచి ఒక దేవత పుట్టిన ఇల్లు హోమ్ టూర్ చేయబోతున్నాను. ఆ ఇల్లు కూడా ఎట్లా ఉంటుందంటే 900 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు. ఆ దేవత ఏంటంటే పుట్టింది అడవిలో, అంటే ఆవిడ తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. అట్లా సడన్గా అడవిలో ఒక రాజు కనబడుతుంది, వేటకెళ్ళినప్పుడు తీసుకొస్తారు, ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటారు. సో ఆవిడ ఈరోజు ఒక దేవతగా సమ్మక్క సారక్క వెలిచి ఏంటంటే ఒక పెద్ద జాతర జరుగుతుంది. మన దేశంలో అల్లా రెండవ అతిపెద్ద పండుగ, తెలంగాణ అయితే రాష్ట్రీయ పండుగ. సో అంత పండగ చేయాల్సింది ఏంటంటే మొత్తం కూడా అంత చరిత్ర ఉంది, చాలా స్టోరీ ఉంది. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళాక మాట్లాడుకుందామండి. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికిందంటే సమ్మక్క ఆ తల్లి ఇల్లు పుట్టిన ఇల్లు పెరిగింది మొత్తం కూడా హోమ్ టూర్ చేయబోతున్నాము. ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది కాదు, ఇంటి లోపల మొత్తం సూపర్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూడాలి ఈ వీడియో చివరి దాకా, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఊరు ఊర్లో ఉన్న ఇల్లు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసరికి ఏంటంటే మేడారానికి పక్కన ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇంటి దగ్గరకు వచ్చాము, ఇదే ఇల్లు మొత్తం కూడా. సో ఇంట్లో ఎట్లా ఉంది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి అబ్బా, చూడండి గేట్ మీరు వస్తుంది. సో స్టార్టింగ్ అంటుంటు అంటే పుట్టు పూర్వం శ్రీ సమ్మక్క దేవాలయం. సో అంటే ఆవిడ పుట్టింది అంటే పుట్టింది అడవిలోనే, కానీ పెరిగింది మొత్తం అంతా ఉన్నది ఇదే ఇంట్లో. ఇదే ఇంట్లో అంటే పారి కూడా ఇప్పుడు గోడ గుడి చుట్టూ గోడ కట్టినట్టు కట్టారు. సో దీని అందరూ కూడా ఏంటంటే ఊర్లో దేవాలయం అంటారు అంట, గుడి. వాళ్ళు ఒక గుడిలాగా పూజించుకుంటూ ఉంటారు. కానీ మనకు వరకు ఇల్లు చూడండి, అంటే మనకి ఇష్టమే కానీ ఇల్లు మనం ఒక హోమ్ టూర్లా చేస్తున్నాం కదా, వీడియో పర్పస్ మనం వచ్చింది. ఓకే, ఇదిగోండి. సో ఇంకా ఎట్లా తల్లిని ఎట్లా పూజిస్తామంటే ఇట్లాగే. ఇంకా ఒక నాకు ఇది చెప్పడం రావట్లేదు, మీరే అర్థం చేసుకోవాలబ్బా. పసుపు కుంకుమ ఉంటేనే ఇంకా ఎక్కడ ఉన్నా కానీ ఇంకా సమ్మక్క తల్లితో సమానం. సో ఇట్లా దర్వాజ ఒకటి ఉంటుంది, మనం పట్టుకోకూడదు, కడతారు, పసుపు కుంకుమ అన్నీ రాస్తారు, ఇష్టంగా పూజించుకుంటాము. సో హౌస్ చూడండి, హౌస్ మొత్తం కూడా. సో ఇది ఆల్రెడీ ఆవిడ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు 900 సంవత్సరాల క్రితం ఉన్న ఇల్లు ఏంటంటే పడిపోయి ఉంటుంది, అది ఇంకా మట్టి కూడా కూలిపోయి ఉంటుంది. సో ఇది ఏంటంటే తర్వాత కట్టింది. చూడండి నీట్గా అలంకరించి బాగా చేశారు, ఎందుకంటే వాళ్ళు ఒక గుడిలాగా దేవాలయంలాగా భావిస్తారు కాబట్టి. ఇదిగోండి ఇక్కడ లోపలికి పుట్టలు కూడా ఉన్నవి. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలబ్బా. సో ఇదే గాయస్ ఇల్లు. సో ఇంటి లోపలికి వెళ్ళాం. సో ఆవిడ కూడా అంటే సమ్మక్క తల్లి కూడా ఏంటంటే ఆవిడ చిన్నప్పుడు ఏం చేశారంటే సమ్మక్క గారు మొత్తం ఇల్లు అందరు లేవకముందు ఊరు లేవకముందు ఆవిడ లేచి ముగ్గులేసేవాళ్ళంట. ఎట్లా ముగ్గులేసేవాళ్ళంట. సో చిన్నగా ఏంటంటే మళ్ళీ పసర వైద్యం చేసేవాళ్ళు ఊర్లో ఏ కష్టం వచ్చినా వాళ్ళని పట్టుకోగానే వాళ్ళకి ఆ రోగం అనేది పోయిద్ది. ఆమెలో అన్ని శక్తులు ఉన్నాయి చిన్నప్పుడు, ఎంత చిన్నప్పటి నుంచే. చూడండి మరి ఇట్లా చిన్నప్పుడే ఎంతప్పుడే లేచి ముగ్గులేయాలి, ఇదంతా నీట్గా ఉంచుకోవాలన్న థాట్ కూడా రావడం అంటే మామూలు విషయం కాదు, అది ఎవరు చెప్పలేదంట. ఇదిగో ఇక్కడ ఉంది పుట్టుపురం శ్రీ సమ్మక్క దేవాలయం. సో మనం సమ్మక్క తల్లి ఇల్లు హోమ్ టూర్ మనం. ఓకే, తలుపు ఇదంతా రీసెంట్గా పెట్టింది. మై గాడ్ గాయ్స్. సో ఇది మొత్తం కూడా ఫ్రెండ్స్, డోర్ తీయగానే మొత్తం కూడా చూడండి పుట్ట మాదిరి ఉంది.
నాగమ్మ తల్లి పుట్ట మొత్తం కూడా ఇల్లు అలంకరించి మొత్తం ముగ్గులేసి సో గడప దగ్గర నుంచి మొత్తం ముగ్గులు పెట్టి లోపల దాకా చూడండి పసుపు కుంకుమ మొత్తం ఎట్లా ఉన్నాయో సో తలుపు యువతల వైపు అయితే ఇంకా పెద్దగా చాలా ఉంది సో ముందు నేను వెళ్ళి లోపలికి ఏముందో చూసి తర్వాత మీకు చూపిస్తాను ఎందుకంటే ఏమైనా పాములు స్నేక్స్ అయినా ఉండొచ్చు అంటే నాగమ్మ తల్లి అని చెప్తాం కదా ఎస్ నేను చెప్పింది కరెక్టే గాయస్ మొత్తం కూడా రండి చూద్దురండి మీరు చూస్తేనే మీరు అసలు నమ్మలేరు గాయస్ చూడండి గాయస్ నిజంగా ఇంటి లోపలికి వచ్చిన తర్వాత పైన మొత్తం కూడా చెక్కలు కర్రలు ఉన్నాయి కదా కింద వచ్చరికి పుట్ట నిజంగా చాలా అంటే చాలా అద్భుతం గాయస్ నిజంగా చూడండి మొత్తం కూడా ముగ్గులతో అలంకరించి ఎట్లా ఉందో నాకైతే సడన్గా చూసి భయం వేసింది కానీ లోపల ఖచ్చితంగా ఉండొచ్చు ఉండటం కాదు ఉంది గోపి లోపల నాగుపాము ఉంది కదులుతుంది గోపి ఏం చేద్దాం అవపడుతుందా గాయస్ పుట్టలో ఎప్పుడన్నా పాము చూసారా ఈరోజు చూపిస్తా సో నేను అనుకున్నది ఏంటంటే సమ్మక్క ఇల్లు కదా సమ్మక్క తల్లి ఇల్లు కాబట్టి ఇంట్లో రాగానే ఆమెకు సంబంధించిన ఏమన్నా అదిగంటే బయట మనం చూసిన అట్లాగే ఉంటాయేమో అనుకున్నాను అట్లా దర్వాజాకి అట్లా కుంకుమ పసుపు సో లోపలికి రాగానే నేను ఒక పెద్ద పుట్ట అయితే చూశాను ఇంటి లోపల నాకైతే ఆశ్చర్యం వేసింది ముందు టెన్షన్ పుట్ట పెద్ద పుట్ట ఇంటి మొత్తం పుట్టే ఉంది సో చూడండి అబ్బా పుట్ట లోపల నాకు ఇందాక చూస్తే పాములాగా అనిపించింది పాము మరి సంథింగ్ ఏదో నేను దగ్గరికి అయితే వెళ్ళడం లేదు అదిగోండి కొంచెం లోపల మీకు కనబడితే చూసి చెప్పండి పుట్ట లోపల అదిగోండి సన్న తెల్లగా అట్లా పోత కదులుతున్నట్టు నాకు అనిపించింది అనమాట అది సో ఏదైనా నాగమ్మ తల్లి మనం ఏం చేయకపోతే మనకేం ఇబ్బంది లేదు ఇంకా ఇల్లు పైన వచ్చేసరికి మొత్తం ఇదే గాయస్ కర్రలు ఇంకా ఆమెకు సంబంధించిన కొన్ని పైన అయితే ఇవి ఇక్కడ ఉండేవాళ్ళు అనుకుంటా సో ముందు మెయిన్ ముగ్గులు ఉన్నాయి కెమెరాటి మెయిన్ ఏంటంటే ముగ్గులు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇవి నేను చెప్పింది అక్కడ ఇదిగోండి పైన గంట కానివ్వండి కర్రలు కూలిపోకుండా అక్కడ ఒక రాయితో కట్టిన పీఠం ఉంది హోల్స్ ఉన్నాయి ఇంకా కింద సో అట్లా చాలా ఉన్నాయి ఈ మొత్తం కూడా చాలా ఇది కూలిపోయింది చూసారా మొత్తం కుంకుమ పసుపు ఇంకా ఇక్కడ అంతా కూడా అదే పైన చూస్తే కర్రలు అదిగంటే గంట కూడా ఉంది అక్కడ స్మాల్ గంట ముందు బాగా డెకరేషన్ చేసి బాగా నీట్గా ఉంది అందుకోసం చెప్తున్నా సో ఇది ఇల్లు సో ఇంట్లో నుంచి బయటకు వద్దామండి ఓ చిన్న పక్క పంబు మామూలు టెన్షన్ పొట్ల లోపలికి పోగానే భయం వేసింది దాన్ని ఇంట్లో హోమ్ డూరులు చేస్తే మామూలుగా మనం సరదా చేస్తాం కదా సో ఏదైనా దేవత ఇల్లు మనకు అనిపించింది నిజంగా నాకైతే టెన్షన్ వచ్చింది ఇంకా దేవతలు కాబట్టి ఇంకా అట్లా ఉండదు అనమాట సో ఒకసారి గురించి చుట్టూ రౌండ్ వద్దాండా వెనకాల ఏముందో చూద్దాం రీసెంట్ వేసింది అదే అంతకుముందు 900 సంవత్సరాల కింద ఉన్న ఇల్లు అయితే అది ఉండదు ఇంకా ఎందుకంటే మనకి అన్ని సంవత్సరాలు ఏ ఇల్లు రావట్లేదు స్లాబులు పోసి కట్టినాయా అది కూలిపేసి ఇది వెనక వైపు అయితే ఇట్లా ఉంటుంది గాయస్ ఇదంతా వెనక వైపు మీదంతా మామూలే ఇంకా గుడిసె వెనకాల ఒక ఉసిరికాయ చెట్టు కూడా ఉంది ఇక్కడ ఒక గాయస్ మొత్తానికి ఇల్లు చూపించాను ఒక దేవత పుట్టిన ఇల్లు ఈరోజు మీకు చూపించాను అంటే పుట్టింది వేరే చోటనే పెరిగింది మొత్తం కూడా ఇక్కడే ఇక్కడ నుంచే ఆవిడ ఎంతోమంది ప్రాణాలు కాపాడింది అన్ని చాలా సేవలు చేసింది ఇక్కడ నుంచి చివరికి దేవుళ్ళు నీలమైపోయింది ఈరోజు ఒక పెద్ద జాతర జరుగుతుందంటే కేవలం ఈ చిన్న ఇల్లు సో అక్కడ వచ్చేసరికి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర కదా కానీ ఇంకో సంవత్సరం ఇక్కడ చేస్తారంట సో అట్లా ఒక సంవత్సరం ఇక్కడ ఇంకో సంవత్సరం అక్కడ అంటే అప్పుడు గ్యాప్ 2 సంవత్సరాలు వస్తుంది అక్కడ వచ్చేసరికి సో అలా సో మొత్తానికి కాన్సెప్ట్ అర్థమైంది ఇల్లు అయితే ఫస్ట్ టైం దేవుళ్ళు పుట్టిన ఇల్లు నేను తీయడం ఫస్ట్ టైం నిజంగా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే షేర్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ కూడా అయితే మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ